హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య కోల్కత్తా వైద్యురాలి మృతికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో పలు అంశాలు బయటకు వచ్చాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఆమె బాడీలో దాదాపుగా నూట యాభై ఎమ్ఎల్ స్పోమ్ దొరికిందని అలాగే ఆమె బాడీపై పద్నాలుగు కత్తిపోట్లు ఉన్నాయంటూ కొన్ని అంశాలైతే ఇప్పుడు తెర మీద వినిపిస్తున్నాయి మరి ఈ అంశాల గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు సో సార్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ కోల్కత్తా డాక్టర్ ఒక మృతి అనేది రేప్ చేసి చంపేయడం అనే వార్త యావత్ భారతదేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కి చేసింది ఆమె పోస్ట్ మార్టానికి సంబంధించిన రిపోర్ట్స్లో కొన్ని అంశాలు ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉన్నాయి అందులో వాస్తవాలు ఎంతో అవాస్తవాలు ఎంతో వాస్తవానికి ఎవరికి ఇంకా తెలియదు అని అంటున్నారు సో వన్ ఫిఫ్టీ ఎంఎల్స్ పోముందని ఉందని అలాగే ఆమె బాడీ మీద ప్రైవేట్ పార్ట్స్ మీద కత్తిపోట్లు ఉన్నాయని ఇలాంటి చాలా అంశాలు వినిపిస్తూ ఉన్నాయి సార్ సో మరి ఈ ఇదంతా చాలా దీని వెనకాల చాలా బడా నేతలు ఉన్నారంటూ కూడా ఒక వార్త వినిపిస్తూ ఉంది సో మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అసలు బేసిక్గా నిజంగా చెప్పాలంటే జరిగింది అత్యాచారం అత్యాచారం అమ్మాయికి పేరు పలకూడదని అభయ అనే పేరు పెట్టారు జస్టిస్ ఫర్ అభయ అని చెప్పి ఆ డాక్టర్ ట్రైనీ డాక్టర్స్ జూనియర్ డాక్టర్స్ సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా పోట్లాడుతున్నారు మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కూడా పోట్లాడుతున్నారు నాట్ ఓన్లీ ఫ్రమ్ కోల్కతా కంప్లీట్ భారతదేశం వైజ్గా ఆమెకు న్యాయం జరగాలి అని చెప్పేసి చాలామంది పోరాడుతున్నారు ఈవెన్ తన ఆమె తండ్రి ఆవేదన ఎలా ఉందంటే ఎంబీబీఎస్ చదివింది అమ్మాయి ఇంకా ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా చెప్తున్నారు ఒకరు చేయలేదు ఒకరి వల్ల ఇంత అయితే అవ్వదు కనీసం గ్యాంగ్ రేపే జరిగి ఉంటుంది అని చెప్పేసి చాలామంది అనుమానం అయితే ఇక్కడ పోలీసులు ఏం అంటే నాట్ ఓన్లీ పోలీసులు అక్కడ సిబ్బంది ఉన్నారో వాళ్ళ సాక్ష్యాల్ని తారుమారు చేస్తున్నారా అని ఒక డౌట్ ఉంది ఎందుకంటే చేసిందే ఒక అవుట్ పోస్ట్ పోలీసు పోలీసు విభాగంలో ఉన్న ఒక అవుట్ పోస్టుడు అంటే కాంట్రాక్ట్ బేసిస్ అలాంటి వాళ్ళని ఉద్యోగంలో పెట్టుకోవడం కూడా వీళ్ళ తప్పే కదా సో జరిగింది ఏదో జరిగింది ఒకటి మీద గ్యాంగ్ రేప్ అయితే మళ్ళీ నేషనల్ వైజ్గా సెన్సేషన్ అయిద్ది అనుకున్నారేమో కానీ అయితే అలా వచ్చింది ఇప్పుడు వీళ్ళు చెప్పే డీటెయిల్స్ ప్రకారంగా ఏంటంటే ఒక సైకో కాడు చంపాలనుకుంటే చాలా రకాలుగా చంపుతాడు అంతెందుకు అప్పట్లో కూడా ముక్కలు 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 ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా మనం చూసాం డ్రమ్ముల్లో కట్టి మూసి నదుల్లో పడేయడం చూసాము తలో చోట మొండమో చోట పడేయడము చూసాం ఇలాంటివి చాలా చూసాం సిట్యువేషన్స్ ఇంకా చెప్పాలి అంటే మన హైత్ నగర్ నిహారిక హరిహర కేసులో కూడా పిల్లోని ముక్కలు ముక్కలుగా చేసి ఎక్కడ పడితే అక్కడ పడేసారు చేసింది ఎవరు పిల్లోడు ఒక చిన్న పిల్లోడే ఇన్ని చేయగలరు అంటే వీడు ఒక సైకో వీడు ఇంకా చాలా చేయగలడు పైగా పోలీస్ విభాగంలో ట్రైని వాళ్ళని అంత ఈజీగా తీసుకోరు వాళ్ళకు కొంచెం ఫిట్నెస్ ఉంటుంది బాగా పరిగెత్తగలరు ఏదైనా అవలీలుగా ఎక్కగలరు ఆ టైపు అంటే కొంచెం ఎక్సర్సైజ్లు బాగానే చేస్తారు సో అలాంటి వాడు విరుచుకుపడ్డాడు పైగా వాడొక సైకో సో అలా జరిగి ఉండొచ్చు ఎందుకు అంటున్నారు అంటే గ్యాంగ్ రేప్ కాదని అంటే గ్యాంగ్ రేప్కి ఎలా కూడా అర్ధాలు కొన్ని ఉన్నాయి యాక్చువల్గా నూట యాభై ఎంఎల్ వీర్యం దొరికింది ఆ బాడీలో అని చెప్పేసి అంటున్నారు ఆ వీర్యం ఒకరిదా ఇద్దరిదా ముగ్గురిదా అనేది తేల్చాల్సింది ఫోరెన్సిక్ నెక్స్ట్ ఆమె మీద ఘాట్లు ఉన్నాయి ఎంతమంది బ్లడ్ శాంపుల్స్ ఉన్నాయి అనేది తేల్చాల్సింది పోలీసులు ఆమె గోర్లలో కూడా తోలు రక్తం ఉంది ఒకడివే ఉన్నాయా లేక పలుమార్లు ఉన్నాయా అనేది కూడా తేల్చాల్సింది పోలీసులు అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అనుమానాస్పదంగా ఉండడానికి కారణం ఆ టెరిటరీ ఏదైతే ఉందో ఎక్కడైతే ఆవిడకి జరిగిందో దాన్ని అలాగే ఉంచకుండా ఇంకా ఇన్వెస్టిగేషన్కి అప్పజెప్పకుండా త్వర త్వర త్వరగా పనులన్నీ పూర్తి చేశారు పోస్ట్ మార్టం కూడా జరిగిపోయింది రిపోర్ట్ వచ్చింది ఆటోప్సీ రిపోర్ట్ వచ్చింది ఇవి ఉన్నాయి అందుకు అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు చాలా సింపుల్గా గ్యాంగ్ రేప్ జరగలేదు అని చెప్పడానికి లేదు జరిగింది అని చెప్పడానికి కూడా లేదు ఆ రోజు ఏం జరిగింది ఎర్లీ మార్నింగ్ త్రీ టు ఫైవ్ మధ్యలో ఐదుగురు వచ్చారు ఆ కెమెరాలో నలుగురు ఎటో వెళ్తే ఒకటి వెళ్ళాడు అని చెప్పారు వాళ్ళు ఆ నలుగురు ఎవరు అంటే పలానా వాళ్ళ బంధువుల అంటే బెడ్ మీద ఉంటే అక్కడ పక్కన తోడు కోసం వచ్చిన కేర్ టేకర్స్ ఎందుకు వాళ్ళు ఆ టైంలో అక్కడ నుంచి వస్తున్నారు అంటే కూడా చాలా సింపుల్ ఆన్సర్ పేషెంట్ పక్కన మనం పడుకోవచ్చు మన ఎవరైనా బెడ్ పక్కన ఉంటాయి కానీ అక్కడ వాష్రూమ్ వాడినివ్వరు డాక్టర్స్ అది పేషెంట్స్ వాష్రూమ్ పేషెంట్స్వే అవుటర్స్కి బయట వాత్రూమ్ బాత్రూమ్ ఉంటుంది వాళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ రావాలి అందుకు వీళ్ళు బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు అది బేసికలీ సో ఈ వచ్చిన వాళ్ళకి నిర్ధారణ అయింది పలానా వాళ్ళు పలానా బంధువులకు చెందిన వాళ్ళు అని అయితే నిర్ధారణ అయ్యింది వాళ్ళు అటు మాత్రమే వెళ్ళారని కూడా సీసీటీవీలో ఉంది సో వాళ్ళకి వీడికి సంబంధం లేదు నెక్స్ట్ వీడు ఒక్కడే వచ్చి ఇటువైపు వెళ్ళడం కూడా రికార్డ్ అయి ఉంది కాకపోతే అక్కడ లోపల జరిగిన దారుణం మాత్రం ఒక్కడు చేయగలిగేది కాదు అన్నట్టుగా చెప్తున్నారు ఒకడు కూడా చేయొచ్చు చెప్పలేము మనిషి మృగుల్లా మారితే ఏవైనా చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఆ పిల్ల అక్కడ ఎందుకు ఉంది ఆ టైంలో పాపం అదే రోజున నైట్ డ్యూటీలు వేస్తారు వీళ్ళకి బేసికల్లా ట్రైనింగ్ డాక్టర్స్కే నైట్ డ్యూటీలు వేస్తారు నేర్చుకుంటారని ఎవడైనా ఎమర్జెన్సీ కేసులో లేకపోతే జస్ట్ అవుట్ పేషెంట్ బ్లాక్లో ఎవరైనా వస్తే ఫస్ట్ ఎయిడ్లు కిస్ట్ ఎయిడ్లు చేస్తారు మరీ సీరియస్ ఉంది అంటే అప్పుడు సీనియర్ డాక్టర్ రావాల్సిందే అంటే అప్పుడు వస్తారు కానీ వీళ్ళు ఆ కుర్చీలో ఒరిగి పడుకున్న పేషెంట్ బెడ్లలో పడుకున్న డీన్ చాలా సీరియస్ అవుతాడు ఆల్రెడీ ఘోష్ అనే ఆయన అక్కడ ప్రిన్సిపల్ ఆయన చాలా సీరియస్ అని మనం విన్నాం పైగా అతను కూడా ఒక సైకో అతని కూడా చాలా ఉంది అక్రమాల చిట్ట తర్వాత మాట్లాడుకున్నాం సో అందుకని ఆ పిల్ల ఏం చేసింది ఎవరు చూడరు కదా అని చెప్పి సెమినార్ హాల్లో అన్ని కుర్చీలు ఉంటాయి మీకు సింపుల్గా చెప్పాలి అంటే శంకర్దాదా ఎంబీబీఎస్లో సెమినార్ చూసారుగా అక్కడ ఎన్ని కుర్చీలు ఉంటాయి అలా అలా ఉంటుంది ఒక ఆడిటోరియం టైప్ ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ అవి ఇవి ఉంటాయి అక్కడ చేసుకుంటారు విదేశాల నుంచి కూడా ఎవరైనా సెలబ్రిటీ డాక్టర్స్ సెలబ్రిటీస్ ఫేమస్ డాక్టర్స్ వస్తే వాళ్ళకి అక్కడ సెమినార్ కండక్ట్ చేయడానికి ఆ హాల్ ఉంటుంది అలాంటి హాల్ ముఖ్యమైన నిర్ణయాలు కూడా అక్కడే తీసుకుంటారు ఏవైనా చెప్పాలి అనుకున్నా కూడా ఆ హాల్లో బోల్డని కూర్చుంటే ఒక కుర్చీలో అలా ఉరిగి అలా పడుకుందా పిల్ల అది బేసిక్గా జరిగి అంటే కొంచెం హైడ్ అవ్వడానికి ముందు కుర్చీలు కూడా హైడ్ చేస్తాయి కాబట్టి అలా పడుకుంటారు కనపడము అని అది ఎప్పుడు పడుకుంటారు టూ ట్వెల్వ్ టు టూ వరకు డ్యూటీ చేస్తారు ఇంకేముందులే కాసేపు అలా ఉరుగుదాం తెల్లారిపోతుంది రూమ్లోకి వెళ్ళిపోవచ్చు అన్న ఆశతో ఉంటారు వీడేం చేశాడు గోడ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ గోడలు ఎలా ఉంటాయి బేసిక్ ఉన్న నిర్మానుష్య ప్రదేశంగా ఉంటాయి తాగుబోతలకి మంచి అడ్డాలు అవి చెప్పాలి అంటే ఇంకేమైనా రాజకార్యాలు ఎలగబెట్టే వాళ్ళకి కూడా మంచి అడ్డాలని చెట్లు ఆకులు పుట్లు ఉంటాయి సరిగ్గా మెయింటెనెన్స్ ఉండదు అనుకూలంగా ఉంటుంది స్పేషియస్గా ఉంటాయి అక్కడ కూర్చొని రాత్రి మందు తాగాడు నైట్ వరకు సో వాడు మందు తాగిన తర్వాత అక్కడ ఒంటరిగా ఉన్నాడు కాబట్టి పోన్ చూస్తాడు వాడు పోన్ ఎలా ఉంటుందంటే చాలా భయంకరమైన పోన్ దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు గంగూబాయి కతియవాడి సినిమా చూసావా దాంట్లో హీరోయిన్ని ఒకడు వచ్చి చాలా క్రూరంగా హింసిస్తాడు ఆ రకంగా అలా అంటే వీడికి ఇష్టం అలాంటి వీడియోలే చూస్తాడు అలా మృగంగా మారాడు నెక్స్ట్ వాడు ఇక్కడ ఎంఐ ఉంటుందని వాడికి తెలియ యాక్చువల్గా చెప్పాలి అంటే బేసికలీ మళ్ళీ అక్కడికి వెళ్ళి పడుకోవాలి కాకపోతే వీడు ఆఫ్టర్ ఆల్ కాంట్రాక్టర్ మీద వచ్చిన వాడు వాలంటరీ వాలంటరీ గార్డ్ వీడు అక్కడ సీనియర్ పోలీసులు కూడా ఉంటారు ఆ టైంకే వస్తూ ఉంటారు కొంచెం తెల్లవారుజామున వీడు వెళ్ళి తలుపు కొట్టినా ఏం చేసినా వాడిని పనిష్ చేస్తారు లేకపోతే తీసేస్తారు లేకపోతే అరుస్తారు ఒక భయం అనేది ఉంటుంది ఆ భయానికి వీడు ఏం చేశాడు వీడికి కూడా తెలుసు హాస్పిటల్లో ఏ అంటే ఎప్పటి నుంచో ఉన్నాడు కదా ఏదన్నా ఇక్కడ ఆ మెట్టు కిందో చెట్టు కింద పుట్ట కిందో పడుకుందా వీడికి అనిపించింది సెమినార్ హాల్లో పడుకోవచ్చు కదా వీడు వెళ్ళిన టైంకి అనుకోకుండా ఆ పిల్లకి నైట్ డ్యూటీ అదే రోజు అక్కడ ఉండింది ఇలా జరిగింది సో దీని ఆల్రెడీ ప్రీప్లాండ్ అని చాలామంది ప్లాన్డ్గా చేశారని వీని పంపిందే ప్రిన్సిపల్ అని ఇలా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు గవర్నమెంట్ దిగిపోవాలి ఇలాంటివన్నీ ఉంటాయి కానీ జరిగిన ఇన్సిడెంట్ మాత్రం యాదృచ్ఛికంగానే జరిగింది ఇట్స్ నాట్ ఏ ప్లాండ్ కానీ విచక్షణ రహితంగా దాడి మాత్రం జరిగింది ఆ పిల్ల చాలా కంట్రోల్ చేసుకున్నా సరే తన వల్ల అవ్వాల నెక్స్ట్ ఇకపోతే సైంటిఫికల్గా కూడా వీర్యం అనేది ఒక్కొక్కరికి ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కరికి తక్కువ కూడా ఉంటుంది సమ్ టైమ్స్ సమ్ కొన్ని సిట్యువేషన్స్లో మేబీ వాడికి ఆ టైంలో అలా ఉండిందేమో తెలియదు లేదా ఒకటి ఆమె మీద పలుమార్లు కూడా అత్యాచారానికి ప్రయత్నించవచ్చు కదా రాత్రి నుంచి పొద్దున్న వరకు ఉన్నాడు ఒకటికి నాలుగు సార్లు కూడా వాడు చేసి ఉండొచ్చు ఒకేసారి చేయాలని కూడా వాడు లేదు ఆ పిల్ల అలా ఉంది శవాన్నే వీళ్ళు వీళ్ళు అట్లా చేస్తారు క్రూరంగా అమ్మాయిలు రక్తం మడుగులో ఉంటే గిలగిలా కొట్లాడుకుంటే వాడు ఆనందం అలా ఆనందం పొందుతూ వాళ్ళు చేస్తారు అలా వీడు తెల్లవారు వరకు కూడా ఎన్నోసార్లు చేసి ఉండొచ్చు పొద్దున ఎవరో చూస్తే తప్ప మనకు తెలియాలి ఆ పిల్ల మీద బ్లూ కలర్ బ్లాంకెట్ అలా కప్పు ఉంది టాప్ ఇక్కడ వరకు ఉంది కింద ఏం లేదు ఆ స్థితిలో ఆమెను చూసి వీళ్ళు కంప్లైంట్ ఇస్తే తర్వాత వెలుగులోకి వచ్చింది సో వాడు మార్నింగ్ వరకు అదే పనిగా నాలుగు పలుమార్లు చేసి ఉండొచ్చు ఇలాంటివి కూడా ఉంటాయి సో జరిగింది ఒకడే అయితే కన్ఫర్మ్ అవుతుంది ఎందుకంటే బికాజ్ సీసీటీవీ ఫుటేజ్ వీడు ఒకడే వెళ్ళాడు అది కనబడుతుంది ఇంకా కోపంగా ఉన్న వాళ్ళు చాలా రకాలుగా నిందిస్తూ ఉంటారు ఎక్కడెక్కడికి వెళ్తారు అంటే వాళ్ళకి ఉన్నది ఏంటంటే ఏదోటి అనాలని కాదు పాపం వాళ్ళకు కూడా కావాల్సింది ఏంటి ఆ పిల్లకి న్యాయం జరగాలి అండ్ ఏం జరిగిందో క్లుప్తంగా తెలియాలి పోలీస్ వాళ్ళు కొన్ని కొన్ని దాస్తారు కొన్ని కొన్ని చెప్పరు ఇలాంటివన్నీ వాళ్ళకు మండుతూ ఉంటాయి ఇంతే అన్నీ ఏదున్నా చెప్పండి అంటారు వాళ్ళు చెప్పరు సో ఇప్పుడు ఆ పిల్లకైతే అలా జరిగింది అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ అమ్మ కూడా చెప్పింది ఏమని చాలా డిప్రెషన్కి గురై ఉండేది అప్పుడప్పుడు మా అమ్మాయి అని చెప్పేసి టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ ఎంబీబీఎస్ చదువుతూనే ఉంటారు చదువుతానే ఉంటారు కదా అట్లా అండ్ ప్రెజర్ అంటారు అక్కడ ప్రిన్సిపల్ కూడా చాలా స్ట్రిక్ట్ వాళ్ళు అప్పటికి కూడా చెప్పారంట హాస్టల్కి ఒక కౌన్సిల్ అండ్ స్టూడెంట్స్కి ఒక కౌన్సిల్ పెట్టండి అన్న కూడా వాడు ఒప్పుకోవాలి ఇంకా బోల్డ్ అని బోల్డ్ అని బోల్డ్ అని చెప్పుకుంటూ వచ్చాడు వాడు ఏం చేసినా సరే వాడు దానికి అతీతంగానే ప్రవర్తించేవాడు అండ్ ఇంకేంటి తను ఇప్పుడు ఎవరిదైనా శవం ప్రాక్టికల్స్కి తీసుకొచ్చి ఇవ్వాలి అనుకుంటే ప్రాక్టికల్స్ లానికి ఎవరైనా శవం ఇవ్వాలి అనుకుంటే పేరెంట్స్ పర్మిషన్ తీసుకోవాలి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళని తీసుకురాడు అలా చాలామంది పర్మిషన్లు తీసుకోకుండానే వీడు తెచ్చేవాడు మార్చరీలో ఎక్ ఎక్కువ కాలం అంటే అడ్రస్ లేకుండా ఉండేసే వాళ్ళని కూడా ఇతను ప్రాక్టికల్కి వాడేవాడు అడిగేవాడేవాడు ఉండడు అని అండ్ ఇతనికి రాజకీయ బలం బోల్డ్ అంత ఉంది వీడేమన్నా కూడా అందరు భయపడతారు సీట్ల విషయంలో కూడా గోల్మాల్ చేసి చాలా డబ్బులు సొమ్ము చేసుకున్నాడు ఇలాంటి ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి ఇలాంటి ఆరోపణలు చాలామంది ప్రిన్సిపల్స్ పైన ఉంటాయి డబ్బు దాహంతో ఉండేవాడు అహం వాళ్ళు సంఘంలో ఇంకా స్టేటస్గా బతికే అనుకున్న వాళ్ళు ఇలాంటి పనులన్నీ చేస్తారులే కానీ ఆటన్నిటికీ ఈ రేపుకి సంబంధం అయితే లేదు జరిగిన దానికి అండ్ ఈ అమ్మాయికి అయితే న్యాయం జరగాలని అందరూ కోరుకోవడం నిజమే ఇప్పుడు వెలుగులోకి ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం సంచలనంగా మారుతుంది ఇప్పుడు వీళ్ళ డాడీ ఏం చెప్పాడు అమ్మాయికి డైరీ రాసే అలవాటు ఉంది ఆమె బ్యాగ్లో ఎప్పుడూ ఉంటుంది అని శివం పక్కన కూడా ఆమె ల్యాప్టాప్ ఆమె ఫోను ఆమె హ్యాండ్ బ్యాగ్ ఇవన్నీ దొరికాయి ఆవిడ వస్తువులు అక్కడే ఉన్నాయి డైరీ రాసే అలవాటు అని చెప్పారు కొంతమంది ఏముందా డైరీలో చూద్దామని తీస్తే అన్నీ బాగానే ఉన్నా లాస్ట్ ఒక పేజ్ చింపేసి ఉంది నాకేదో అనుమానం కలుగుతుంది అని అన్నాడు డైరీలలో లాస్ట్ పేజీలు చింపడం అంటే వాళ్ళు సమ్టైమ్స్ అవి ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్నా కూడా చింపవచ్చు అంటే ఒక సిట్యువేషన్ జరిగింది కాబట్టి ప్రతిదీ దానికి అటాచ్ చేస్తే అటాచ్ చేస్తే అనుమానాలు వ్యక్తం చేస్తారు ఎందుకు వీళ్ళు ఇన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అంటే ఆ పోలీసులు ఏదో ఒకటి సరిగ్గా చెప్పట్ల వాళ్ళు ఏదో ఒకటి సరిగ్గా చెబితే ఇంతవరకు వచ్చే విన్నారు సో వీళ్ళు ఏదో దాస్తున్నారు జరిగిన గ్యాంగ్ రేప్ని వీళ్ళు సింగిల్ రేప్గా మలుస్తున్నారు పైగా సైకోగాని చూపిస్తున్నారు వాడేమో చంపేస్తే చంపుకోండి అంటున్నాడు వాడి చరిత్ర చూసిన దారుణం వాడికి నలుగురు భార్యలు ముగ్గురు భార్యలు ఆవిడతో వేగలేమని పోయారు ఇంకొకటి అదృష్టం బాగుండి ఆవిడే క్యాన్సర్ వచ్చి చనిపోయింది వీడు వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉన్నట్టు వాళ్ళ మీద పడి క్రూరంగా సెక్స్ చేయడం కొరకేయడం రక్కేయడం లాంటివి చేస్తే వాళ్ళ అమ్మబాబునితో వేగలేమని వెళ్ళిపోవడం లీగల్గా విడాకులు తీసుకోవడం మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం మళ్ళీ లీగల్గా విడాకులు తీసుకోవడం మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం అదే పనిగా పెట్టుకున్నాడు ఇంకొక ఆవిడ పాపం బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోయింది ఏదో అట్లా ఒకరొకరు ఒకరొకరు ఒక రకంగా ఉన్నారు వీడు మాత్రం ఒక సైకో వాళ్ళలో ఉన్న సైకోయిజం ఇంకా అలాగే ఉండింది పెరుగుతా వచ్చిందే తప్ప అసలు తరగల అనుకోకుండా ఆ పిల్ల బలైంది ఇది ప్రీ ప్లాన్ మాత్రం కాదు సిట్యువేషన్ అయితే జరిగింది బట్ ఆ వన్ ఫిఫ్టీ ఎంఎల్ బిర్యానీకి కూడా ఆన్సర్ ఉంది పలుమార్లు కూడా చేయవచ్చు పొద్దున వరకు వాడు ఉంచుకొని అదే శవాన్ని చంపడం ఎంతసేపు అరగంటలో గంటలో చంపేస్తాడు అప్పటికే ఆ పిల్ల చనిపోయి ఉంటారు వీడికి కావాల్సింది కూడా అదే శవాలపైనే అత్యాచారం చేయడం చేయడం పడుకోవడం చేయడం పడుకోవడం అలా 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 పలుమార్లు 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 చేసేసరికి కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అండ్ అనిలే ఇప్పుడు అయితే దర్యాప్తు చేస్తుంది ఏమేమి ఉన్నాయి అనేది అందరికీ చెబుతుంది